హలో గైస్, ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ యాజ్ యూజువల్ నేత్ర పాప కార్ ఎక్కగానే నిద్రపోయింది. సో మేము ప్రతిసారి ఇలాగే చేస్తామన్నమాట, తనకు చక్కగా తినిపించి ఆ తర్వాతే స్టార్ట్ అవుతాము. సో దట్ జర్నీలో కూడా విసిగకుండా తను హ్యాపీగా నిద్రపోతుంది. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. మీరు కూడా మీ కిడ్స్తో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనుకుంటే చక్కగా ఫీడ్ చేయండి, ఆ తర్వాత స్టార్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని ఇసుకీకుండా హ్యాపీగా నిద్రపోతారు. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. నేను చాలా అనుకుంటాను వ్లాగ్ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇలా చూపించాలి అని చెప్పి, బట్ ఇక్కడ అందరూ ఉండేసరికి చక్కగా ఎంజాయ్ చేస్తూ నేను అసలు వ్లాగ్ చేస్తున్నాను అనేదే మర్చిపోతానన్నమాట. నాతో ప్రతిసారి అవుతుంది. ఈసారి కూడా వాళ్ళ ఇల్లు మంచిగా చూపిద్దాము అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ పర్లేదండి, ఇంకా ఇక్కడే ఉంటాము, ఎప్పుడైనా చూపించచ్చు, ఈసారి చక్కగా చూపిస్తాను మీకు. అండ్ ఇంకా నేనైతే యాక్చువల్లీ ఒక్కరోజు కోసం వెళ్ళాను, బట్ ఇంకా అక్కడే ఉండిపోయాము. సో థర్స్డే రోజు నేను వెళ్ళిపోయాను, సాటర్డే రోజు వాళ్ళ హౌస్ వార్మింగ్ అన్నమాట. సో చక్కగా ఒక 4 డేస్ వాళ్ళ ఇంట్లోనే ఫుల్గా ఎంజాయ్ చేశాము. అండ్ ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. సో ఇంట్లో 3 పిల్లలు అన్నమాట, నేత్ర, దియా, ఇంకో చిన్న బాబు. సో దియా వాళ్ళదే అన్నమాట హౌస్ వార్మింగ్. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఆడుకున్నారు పిల్లలు. అండ్ నేత్ర చూడండి, మెట్లు ఎక్కడం నేర్చుకుంది. నేను అనుకున్నాను 4 డేస్ వీళ్ళ ఇంట్లో ఉంటాను కదా, ఈ 4 డేస్లో ఎప్పుడో ఎక్కేస్తుందిలే అనుకున్నాను, కానీ వెళ్ళిన 2nd డే రోజే ఎక్కడం స్టార్ట్ చేసింది. ఎంత చక్కగా ఎక్కుతుంది కదా. అండ్ ఇంకా ఫ్రైడే రోజు ఫుల్గా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, బికాజ్ సాటర్డే రోజే కాబట్టి. సో మా ఫ్రెండ్ ఒక మందిరం అంటే దేవుడికి టెంపుల్ లాగా ఒక కబోర్డ్ కొనుక్కొని వచ్చారు. సో దాన్ని ఎంత చక్కగా డెకరేట్ చేసుకుందో మీరు చూడండి, మీకు ఒక చిన్న ఐడియా అన్నమాట. మీరు కూడా మందిరం కోసం వెతుకుతున్నట్టు అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఐక్యాలో ఒక సింపుల్ కబోర్డ్ కొనుక్కొని వచ్చారు, దాన్ని ఇలా డెకరేట్ చేసిందనమాట మా ఫ్రెండ్. సో ఇక్కడ క్రాఫ్ట్ స్టోర్లోనే ఈ బెల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఇక్కడ మైకల్స్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటుంది. సో తను ఈ బెల్స్ అన్ని కొనుక్కొచ్చి దాన్ని ఇలా ఫిక్స్ చేసి అండ్ దెన్ ఆ కబోర్డ్ పైన ఇలా ఒక ముగ్గు డిజైన్ లాగా వేసిందనమాట. నిజంగా ఎంత చక్కగా ఉందో. సో దాన్ని నేను ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న డిజైన్ వేస్తున్నా, సేమ్ తను వేసిన డిజైన్నే కింద కూడా వేసి ఒక డైమండ్ షేప్లో దాన్ని కంప్లీట్ చేశానన్నమాట. అసలు ఎంత సింపుల్గా ఎంత బాగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా చాలా క్రియేటివ్, సో తన క్రియేటివ్ ఐడియాస్తోనే ఇలా ఇవన్నీ ఈ టెంపుల్ ఇదంతా చేసింది. చూసిన వెంటనే నాకు వీడియో తీయాలనిపించింది, బికాజ్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే నా ఆ హ్యాపీనెస్ఏ వేరు కాబట్టి, అండ్ మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఫుల్గా టెంపుల్ డిజైనే అనమాట మందిరం కంతా కూడా. అండ్ ఆ తర్వాత ఏంటంటే పైన టెంపుల్ పైన పెట్టడానికి గోపురములు ఉంటాయి కదా, సో అవి కూడా సింపుల్ వుడెన్ వీల కొనుక్కొని వచ్చింది తను. ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట. సో వీటిని అన్నిటినీ నేను పెయింట్ చేశాను. పెయింట్ చేసి ఇలా గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది నేత్రకి పిల్లలు అంటే ఎంత ఇష్టమో, అందులో దియా అంటే ఇంకా చాలా ఇష్టము. సో ఇక్కడ ఉన్న పిల్లల్లో దియానే పెద్దదన్నమాట. సో ఇంకా వీళ్ళిద్దరిని చక్కగా ఆడిపిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ. అండ్ ఇది గోప్రవేశం రోజు అండి, సాటర్డే రోజు. సో చక్కగా మా ఫ్రెండ్ వాళ్ళు మంచిగా పూజకి ఇదంతా సెట్ చేసి పెట్టుకున్నారు.
సో నాకు పెద్దగా ఐడియా ఏం లేదండి, అందుకనే నేను ఈ వీడియోలో కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అలా పెట్టేస్తాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ పంతులు రాకముందే వీళ్ళంతా సెట్ చేసి పెట్టుకుంటున్నారు, అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ సైడ్ వడి బియ్యం లాంటిది పోసుకుంటారంట. సో దానికోసం అయితే ఇక్కడ అందరం రెడీ అవుతున్నారు. సో ఆ తర్వాత ఇది నేత్రకి ఫస్ట్ పసుపు కాళ్ళు అనమాట, మా ఫ్రెండ్ అందరికి పసుపు పెట్టింది, అలాగే నేత్రకు కూడా రాస్తూ ఉంది. ఎంత క్యూట్ కదా, మంచి మూమెంట్ కాబట్టి చక్కగా వీడియో తీసి పెట్టుకున్నాను. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకు మళ్ళీ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట, బికాస్ అందరం కలిసి చక్కగా ఫంక్షన్ అంటే వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది, అండ్ ఆ తర్వాత అందరం బాగా టైం స్పెండ్ చేసాము, ఫుల్ గా నవ్వుకోవడం, డాన్స్ వేసుకోవడం, సో ఇలాంటివన్నీ చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ మా ఫ్రెండ్ది వాళ్ళది హౌస్ వార్మింగ్ జరిగింది, ఇప్పుడు ఎవరైతే పసుపు రాస్తున్నారో సో వాళ్ళది హౌస్ వార్మింగ్ జరిగింది. నేను ఆల్రెడీ మొన్న కెనడాకి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీశాను, మీకు వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను అన్నాను, చూపించలేదు, బట్ యా త్వరలోనే చూపిస్తాను. సో వాళ్ళ ఏమంటారు సిస్టర్ ఇన్ లా అదే అనమాట ఈ హౌస్ వార్మింగ్. సో చాలా బాగుంటామండి, అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము, బికాస్ పిల్లలందరూ అక్క మామ అని అలా పిలుస్తూ ఉంటారు. సో మాకు ఎప్పుడు ఫ్రెండ్స్ అనే ఫీలింగ్ ఉండదు, అందరం ఒక ఫ్యామిలీలానే హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ అంతా స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా ఉంటాయి కదా చేసేవాడిని, ఏమంటారో నాకు తెలియట్లేదు. సో మీరైతే చూస్తూ ఉండండి. నేను నేత్రన్ కూడా ఇక్కడ ఒక మంచి ట్రెడిషనల్ ఫ్రాక్ లో వేశాను, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చూసి ఉంటారు ఈ ఫ్రాక్, నేత్ర 7th మంత్ బర్త్డేకి నేను కుట్టించిన ఫ్రాక్ అనమాట. సో అదే ఇప్పుడు వేశాను, అండ్ నేత్ర చాలా ఎక్సైటెడ్ గా ఉంది, బికాస్ చాలా మంది కనిపించారు, అండ్ దెన్ అక్కడ
డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో అవన్నీ లాగడానికి ట్రై చేస్తా ఉంది. తనని ఆపడం మాత్రం మా వల్ల కాలేదు ఆ రోజు. అందరం ఎత్తుకొనే ఉన్నాం, బికాస్ తను కింద దింపితే వెళ్ళి అన్ని లాగేయడం ఇలా చేస్తా ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్కి ఒడి నింపుతున్నాము. ఇందాక చెప్పాను కదా ఒడి బియ్యం పోస్తున్నారని. సో అలా ఒక్కొక్కరం పోసామన్నమాట. వన్స్ ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి చక్కగా ఫోటో దిగాము. సో ఇది మా గ్యాంగ్ అన్నమాట. ఆ రోజు ఇంతమంది వచ్చారు వాళ్ళ హౌస్ వార్మింగ్ కి. నిజంగా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇంతమంది హ్యాపీగా గ్యాదర్ అవుతాం. వీఆర్ లైక్ వెరీ వెరీ క్లోజ్ అన్నమాట, ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. అండ్ ఆ తర్వాత పూజారి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ హౌస్ వార్మింగ్ కి జరిగే పూజ జరిగింది. సో ఇంకా ఇక్కడ పంతులు చెప్పే పూజ ఉంటుంది కదా, సో అది జరుగుతూ ఉంది. మేమందరం హ్యాపీగా కూర్చొని ఉన్నాము. అండ్ నేత్ర ఆ టైంకే నిద్రపోయిందనమాట. సో నేను కొద్దిసేపు నేత్రతో ఉన్నాను. తను లేచినప్పుడు పూజ దగ్గర వచ్చి కూర్చున్నాను. అందుకనే ఎక్కువ ఏం బ్లాక్ చేయలేదు. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ ఆ మూమెంట్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి, బికాస్ వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. అండ్ ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం గర్ల్ గ్యాంగ్ ఒక చిన్న ఫోటో దిగాము. సో ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంకా పర్సనల్వి చాలా జరిగాయి, మంచిగా డ్యాన్స్ చేసాం ఇవన్నీ. బట్ అందరు కంఫర్టబుల్గా ఉండరు కదా యూట్యూబ్లో ఇలా షేర్ చేయడానికి. సో అందుకనే నేను ఏం షేర్ చేయట్లేదు, బికాస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ప్రైవసీ. సో అందుకనే. అండ్ యా, మీ నెక్స్ట్ వీడియోలో నేతకు ఒక స్పెషల్ థింగ్ జరిగింది, విచ్ ఇస్ అగైన్ అ మెమరబుల్ మూమెంట్. సో అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. మిస్ కాకూడదు అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.